సినిమాని చెప్పొచ్చు, ఎన్నో సినిమాలను ఇచ్చారు, ఎన్నో బ్లాక్ బస్టర్ సక్సెస్ ఇచ్చారు, బట్ మెహబూబా నిజంగా ఈ మెహబూబాని మనందరం వెల్. సో ఇందులో ఆకాష్తో పాటు జత కట్టింది అందమైన తార నేహా శెట్టి. ఆయన కూడా కనిపించారు ఆయన సినిమాల్లో చిన్న చిన్నవి చేసి డ్రైవర్గా అలా ఇలా. సో ఇట్స్ అన్ ఆనర్, రియలీ ఇట్స్ అన్ ఆనర్. సో హోప్ యూ లైక్ ఇట్. ఇట్స్ మై కవర్ ఫర్ ద సాంగ్ మెహబూబా. ఐ రియలీ లైక్ ద సాంగ్ లిరిక్స్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సరిహద్దులు చెరిపేస్తూ ఈ ప్రేమ అందరికీ అందాలని దిస్ సాంగ్ అలాంగ్ విత్ దిస్ ఫెంటాస్టిక్ సింగర్ ప్రగ్యా ఫ్యూ వర్డ్స్ ఫ్రమ్ యువర్ సైడ్. హలో, నమస్కారం హైదరాబాద్, నేను ప్రగ్యా దాస్గుప్తా. వెల్ రియలీ ఐఎమ్ ఆనర్డ్ అండ్ ఐఎమ్ రియలీ లక్కీ దట్ ఐ గాట్ టు డూ మై డెబ్యూ ఫర్ పూరి సార్. ఇట్స్ లైక్ అ డ్రీమ్ కమ్ ట్రూ ఫర్ మీ అండ్ ట్రస్ట్ మీ, జబ్ లోగో నే బాంబే మే యే ట్రేలర్ దేఖా సార్, సబ్నే ముజే ఆకే పూచా కి వెన్ క్యాన్ వీ సీ ద ఫిల్మ్. So people in Mumbai, they are actually waiting because it was such a wonderful trailer. You know, it was really, really, you know, people are really waiting. So it's becoming a national thing now. Not only it's not really restricted to Hyderabad. And really thank you, sir, Puri sir, Charmi ma'am and everybody. And of course,
my mentor, Sandeep Chota. So it's really an honor that I've got to sing these two wonderful tracks with this wonderful singer, Sandeep Batra. And I would also like to tell you guys one more thing, that if you like that song and if you want to do a cover of this song, then you can do it. You can be lucky also. So you can sing the O Priya Na Priya track, like the song, in your own version, your own take, and mail it to contest@puriconnects.com. O Priya Na Priya Mehbooba. సోమని అట్లా కంటిన్యూగా రాస్తూ ఉన్నా రాయిస్తున్నారు. థ్యాంక్ యూ. ఈ సినిమా ఇంతవరకు రాసిన సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే నా కెరీర్లో కానీ పూరి గారి కాంబినేషన్లో వర్క్ చేసిన సినిమాల్లో కానీ ఇది చాలా నిజాయితీతో చాలా ఇష్టంగా చాలా ప్రేమగా రాసిన పాటలు ఇవి. కథే పాటలకి ప్రాణం పోయించింది. చాలామంది కథ చెప్తారు, జగన్ గారు ఈ సినిమా చూపించి పాటలు రాయమన్నారు. ఎందుకంటే దాదాపుగా ఆయన విజువల్స్ అన్నీ దాదాపు షూట్ చేశారు, ఇంకా ఇంపాక్ట్ కోసం కొన్ని కొన్ని లిరిక్స్ చెక్ చేశారు. సో సినిమా అంతా చూశాక ఒళ్ళు గగురు పడిచింది, ఇలాంటి సినిమాకి పనిచేస్తాం, చాలా జాగ్రత్తగా పనిచేయాలనిపించింది. చాలా సినిమాలు వదిలేశాను ఈ సినిమా కోసం, చాలా పాటలు వదిలేశాను. దాన్ని ఏమి నేను రిగ్రెట్గా ఫీల్ అవ్వడం లేదు. ఒక కొత్త ఒక గొప్ప సినిమా కోసం పనిచేయడానికి ఎన్ని గంటలు ఎన్ని రోజులు వెచ్చించినా మంచిదే అన్న ఒక నమ్మకంతో మాత్రమే ఈ సినిమాకి వర్క్ చేయగలిగాను. నా ఫేవరెట్ సాంగ్ ఇప్పుడు మీరు విన్న పాట. సో ప్రేమను చాలా రకాలుగా ప్రేమను ఇబ్బంది పెడతాయి, ప్రేమకి శత్రువులు తయారవుతాయి, సరిహద్దులు కూడా శత్రువులు తయారైతే ఏంటనేది ఈ కథ కాబట్టి. సో అందుకనే అందులో రాయడం జరిగింది. లేవులే ఏ గాలికి ఆంక్షలు, నింగికి లేనే లేవు ఎల్లలు, మన మట్టి మీద పగబట్టి ఎవరు గీశారో సరిహద్దులు, ప్రేమంటే ఏంటో తెలుసుంటే వారు ఈ గీత గీసుండరు. సో ఇది రాస్తున్నప్పుడే చాలా పెద్ద హిట్ సాంగ్ అవుతుంది, చాలామందిని ఆలోచింపజేస్తుందనే ఉద్దేశంతో రాశాను. ఇందులో ఉన్న ప్రతి పాట, ప్రతి అక్షరం, ప్రతి వాక్యం అన్నీ నా మనసు పెట్టి, చాలా మనసు పెట్టి, చాలా ఫీల్ అయ్యి ఈ సినిమా కథ కదిలించింది నన్ను. సో ఇద్దరు ప్రేమికుల గుండెకి తగిలిన గాయమే ఈ ఇందులోని ప్రతి గేయం. సో అంత నిజాయితీగా పనిచేసిన ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంత మంచి అవకాశం ఇచ్చిన జగనన్నయ్యకి మరోసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే సందీప్ చౌత తోటి చాలా సినిమాలు వర్క్ చేసినా ఇది గుర్తుండిపోయే సినిమా అవుతుంది. ఒక సందీప్ చౌత ఒక నిన్నే పెళ్ళాడతా ఒక ప్రేమ కథ అలాంటి సినిమాలు ఎలాగైతే తన కెరీర్లో చిరస్థాయిగా నిలిచిపోయాయో ఓ ప్రేమ కావ్యాలుగా. సో అలాంటి సినిమా ఇది. అలాగే నేను చిన్నప్పుడు చూసిన హృదయం లాంటి సినిమా కానీ చాలా సినిమాలు చూసి చాలా ఇన్స్పైర్ అయిపోయాను. మళ్ళీ అంత ఇన్స్పైర్ అయిన సినిమా, అంత కదిలించిన సినిమా నాకు మెహబూబా. సో ఇలాంటి సినిమాలో నన్ను ఒక భాగం చేసినందుకు
పూరి గారికి మరోసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ, అలాగే పీసీ కనెక్ట్స్కి చార్మీకి అండ్ హీరో ఆకాష్కి అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. కాదు, ట్రైలర్ చూసారు కదండి, ఎలా ఉంది? అమేజింగ్ రైట్? చాలా తక్కువ సినిమాలు అండి హీరో కానీ హీరోయిన్ కానీ ఎనీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానీ ఈ క్యారెక్టర్ వీల్ తప్ప ఇంకెవ్వరూ చేయలేరు అనే సినిమా మా మెహబూబా అండి. మీరు సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా అదే అంటారు. ఆకాష్ కానీ నేహా కానివ్వండి, టీంలో ప్రతి ఒక్క అంటే ఆర్టిస్టులు కానివ్వండి, అందరు కూడా ఈ క్యారెక్టర్ వీళ్ళు తప్ప ఇంకెవ్వరూ చేయలేరు అనే టైప్లో ఉంటుందండి మెహబూబా. సో ప్లీజ్ వెయిట్ టిల్ May 11th, వీఆర్ గన్ కమ్ హిట్ వెరీ హార్డ్. అండ్ నాకు అవకాశం ఇచ్చినందుకు సార్కి, పూరి గారికి, చార్మి గారికి, పూరి కనెక్ట్స్కి ఐఎమ్ ఫర్ ఎవర్ ఇండెప్టెడ్. ఇంకా అంటే లక్కీయో బ్లెస్డో అని చెప్పానండి, ఇంకా చాలా కష్టపడి సినిమా చేశానని కూడా చెప్పాను. చాలా హ్యాపీగా ఇష్టపడి ఐ పుట్ మై 200% ఇంటూ ఇట్. నేనే కాదు అంత టీమ్ అంతా కూడా అలాగే చేసాం. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో సార్, హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్, సందీప్ చోటా గారు. అండ్ ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఆకాష్. ఐఎమ్ ద ఓన్లీ ఫ్యాన్, ఐఎమ్ ద ఓన్లీ, ఐ వాంట్ టు బికమ్ ఎ ఫ్యాన్ ప్రెసిడెంట్ ఆఫ్ యువర్. యువర్ ఆసమ్ మ్యాన్. ఐ మీన్ సీరియస్లీ, ఐ మీన్ వెన్ ఎవర్ ఐ సా ద ఫిల్మ్, ఇట్స్ యూ హాంట్ మీ ఎవ్రీవేర్. యు ఆర్ ద ఓన్లీ సింగిల్ పర్సన్ ఆర్మీ ఆఫ్ ది ఎంటైర్ ఫిల్మ్. గాడ్ బ్లెస్ యూ. సందీప్ గారు, సందీప్ చోటా గారు, వీ సెంట్ రీరికార్డింగ్ ప్యాటర్న్స్ టు సందీప్ చోటా గారు. అండ్ ఇట్ వాజ్ లైక్ మై బీపీ ఇస్ ఇంక్రీజింగ్, డైరెక్టర్ గారు బీపీ ఇస్ ఆల్సో ఇంక్రీజింగ్. వీ వర్ వెయిటింగ్ ఫర్ ద ట్రాక్స్ అండ్ ద ట్రాక్స్ కేమ్ ఫర్ ద ఫస్ట్ హాఫ్. బిలీవ్ మీ, లైక్ హీ ఎలివేట్ ద ఫిల్మ్ 500% మోర్. హీ హాస్ గివెన్ 500% మోర్ టు ద ట్రాక్. థ్యాంక్ యూ సందీప్ చోటా గారు, భాస్కర్ పట్ల గారు, ఆకాష్, నేహ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎన్నో అద్భుతమైన చిత్రాన్ని ఎంతో అందంగా అందించిన ద గ్రేట్ దర్శకులకు ఆహ్వానం పలుకుతున్నాను. వెల్ సో ఇప్పుడు నేహ మాట్లాడతారు. నేహ ప్లీజ్. థ్యాంక్ యూ ఎవ్రీబడి ఫర్ కమింగ్ హియర్. థ్యాంక్ యూ పూరి సార్, థ్యాంక్ యూ చార్మీ మ్యాన్ టు బిగిన్ విత్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ జునీద్ సార్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ ఎడిటింగ్. థ్యాంక్ యూ సందీప్ సార్ ఫర్ ద మ్యూజిక్, భాస్కర్ సార్ ఫర్ ద లిరిక్స్. I mean, I know all of you all love it already, so there's nothing much for me to say. So we just released our song, Na Pranam. I hope all of you all loved it. And May 11th, we're coming to the theatres. You'll have to see us there. You all will love us there. You all will watch us again and again. Thank you. Well, so Akash, Puri, ni maatadu singa korukuntunanu. Andariki namaskaram. Ikkadiki vachina media vallandariki chaala chaala thanks. Monne ma cinema song release ayindi, Mehbooba title song. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ ఇవాళ నా ప్రాణం, నేను నిజంగా సందీప్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. స్టోరీ విన్నప్పుడు నాకు ఒకటే అనిపించింది, మ్యూజిక్ బ్యాక్ బోన్ ఈ సినిమాకి. అండ్ మేమందరం షూటింగ్కి వెళ్ళేటప్పుడు చాలా కాన్ఫిడెంట్తో సినిమా స్టార్ట్ చేయబోతున్నాం. ఆయన ఒక చిన్న వైలెన్స్ థీమ్ పంపించారు మాకు, అది విని మాకు మా కాన్ఫిడెన్స్ ఇంకో 100 times పెరిగిపోయింది. అండ్ అర్థమైపోయింది సినిమా ఏ రేంజ్లో ఉండబోతున్నాను అండ్ మ్యూజిక్ వల్ల. సో సార్, థ్యాంక్స్ అలాట్ ఫర్ గివింగ్ యూ ఫర్ గివింగ్ సచ్ ఎ వండర్ఫుల్ మ్యూజిక్. అండ్ భాస్కర్ పట్ల గారు థ్యాంక్స్ చెప్పాలి, ఈ సినిమాలో ఉన్న పెయిన్ ఆయన లిరిక్స్తో బయటపెట్టారు. థ్యాంక్స్ సో మచ్ సార్. అండ్ ఇది సెకండ్ ప్రెస్ స్పీట్, నిజంగా ఈసారి ఏం మాటలు అర్థం కావట్లేదు, బట్ సినిమా చాలా తొందరలో ముందుకు వస్తుంది. చాలామంది థ్యాంక్స్ చెప్పాను మొన్న, అండ్ మా నాన్న మాత్రం థ్యాంక్స్ చెప్పలేదు. ఇప్పుడు కూడా ఎక్కువ మాట్లాడకూడదు అనుకుంటున్నాను, బట్ నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మా నాన్న ఇంత మంచి స్టోరీ, అంటే ఏ స్టార్తో నేను తీయొచ్చు ఈ సినిమా, కానీ నాతో చేశారు. మీరు అందరూ అనుకోవచ్చు నువ్వు కొడుకు కదా మళ్ళీ స్టార్ అని మాడతాయి అనుకోవచ్చు మీరు, బట్ ఈ స్టోరీ ఇండియాలో ఏ స్టార్తో తీయొచ్చండి, కానీ ఆయన నాతో తీశారు.
కొడుకుని మర్చిపోండి, ఇది డెఫినెట్గా మన కంబ్యాక్ ఫిల్మ్ అవుతుంది. నాకు ఒక్క విషయంలో చాలా గర్వంగా ఉంది, ఎందుకంటే హిట్లు వచ్చినప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉండేది మా డాడీకి, ఫ్లాపులు మళ్ళీ హిట్కి వచ్చినప్పుడు నాకు నిజంగా చాలా గర్వం అనిపించేది. కానీ ఈసారి మా నాన్న ఏ స్టార్తో బయటికి రావట్లేదు, ఏ పెద్ద సెలబ్రిటీతో మళ్ళీ కంబ్యాక్ అవ్వట్లేదు, ఒక ఏ ఎక్స్పీరియన్స్ లేని ఏ ఫ్యాన్ బేస్ లేని ఒక 20 crore తను మళ్ళీ కంబ్యాక్ అవ్వబోతున్నారు. నాకు దానికి గర్వంగా ఉంది. అండ్ నేను ఇప్పుడు అంటున్నాను మై డాడ్ ఇస్ బ్యాక్ అని, బట్ ఈ డైలాగ్ మళ్ళీ రిపీట్ అవుతూ ఎందుకంటే మళ్ళీ ఆయన ఇంకెళ్ళరు బని బ్యాక్ అవ్వడానికి. సో దాట్ ఈస్ ఫర్ ష్యూర్. అండ్ మే 11th మా సినిమా రిలీజ్ అవుతుంది, సో ప్లీజ్ మీ అందరు చూడాలి, మమ్మల్ని బ్లెస్ చేయాలి. సో అండ్ ఇప్పుడు ఇది అప్లోడ్ అయిన యూట్యూబ్లో చూస్తున్న వ్యూస్ అందరు వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ సో ప్లీజ్ మమ్మల్ని మా సినిమా చూడండి, మమ్మల్ని బ్లెస్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఐ సీ యూ గైస్ ఇన్ థియేటర్స్. ఫీల్ అవుతారేమో, కాదు మాకే ఇంత ఆనందంగా ఉంటే పూరి గారి మనసులో ఎలా ఉండుంటుంది అనేది అర్థం కావట్లేదు. నిజంగా పూరి గారి ఇంటర్వ్యూస్ వెనక మాట్లాడేది సూపర్, నిజంగా మంచి సక్సెస్ వస్తుంది, అది వస్తుంది. అండ్ నిజంగా ఎన్నో సినిమాలు మీరు చేస్తారు, బోలెడు మంది అభిమానులు చాలామంది మొన్న కూడా అన్నారు ఆకాష్ చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడేస్తున్నాను ఏంటని. ఎస్, ఇది కాన్ఫిడెన్సే నా మీద కాదు మా నాన్న మీద కాన్ఫిడెన్స్ నాకు. సో థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు చార్మి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. మెహబూబా గురించి ఏం చెప్పక్కర్లేదు, అన్నీ మీ ముందుకే ఉన్నాయి. మీరు చూశారు ట్రైలర్కి ఫెంటాస్టిక్ రెస్పాన్స్ ఇచ్చారు. ఐ విల్ ఆల్వేస్ ఆల్వేస్ బీ గ్రేట్ఫుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ హాస్ గివెన్ సచ్ గ్రేట్ ఫీడ్బ్యాక్ ఫర్ అవర్ ట్రైలర్. అండ్ మెహబూబా సాంగ్ మొన్న రిలీజ్ అయింది, ఇవాళ నా ప్రాణం సాంగ్. దెర్ ఇస్ డెఫినెట్లీ వన్ థింగ్ వెరీ ఇంపార్టెంట్ వాట్ హెస్ మేడ్ మెహబూబా లుక్ సో బ్యూటిఫుల్ టుడే ఇస్ ద టీమ్. So, Puri Garu's all the soldiers, we are his soldiers. So, the team from DOP, Vishnu Sharma, Junaid Garu, I am a big, big fan of Junaid Garu. Trust me, the screenplay pattern of Mehbooba is going to be very different. So, he comes out with not one version, not two versions. He comes out with 4-5 versions with his editing, you know, till everyone says, superb and lock this, he will just keep coming out with, and he'll keep surprising, you know. It's amazing how with his editing he just keeps surprising all of us all the time, you know. So and especially the climax of the film is something. The credit will go to Junaid Garu for that. And our DOP Sharma and his whole Mallu gang, the beautiful gang, అంటే వాళ్ళకి జస్ట్ ఈ సీన్ అని చెప్తే చాలు, దే విల్ జంప్ ఫ్రమ్ ద మౌంటైన్ ఆర్ దే విల్ గో ఆఫ్ ఇన్ ద స్నో ఆర్ దే విల్ డూ ఎనీథింగ్, దే విల్ గెట్ డర్టీ ఇన్ ద మడ్, బాంబ్ బ్లాస్ట్ మధ్యలో ద టీమ్ విల్ బి దేర్, డిఓపి టీమ్ విల్ బి దేర్, చుట్టూ బాంబ్ బ్లాస్ట్ జరుగుతూ ఉంటుంది, వార్ సీక్వెన్స్ జరుగుతూ ఉంటుంది, అండ్ దే విల్ షూట్ ఇట్. ఇట్స్ అమేజింగ్ హౌ విత్ సో మచ్ జీల్ యునో దిస్ హోల్ కెమెరామ్యాన్ అండ్ హిస్ టీమ్ దే షాట్. సో రియలీ రియలీ థ్యాంక్స్ టు దెమ్. అండ్ Sandeep Chota, I'm telling you, now he's doing, finishing the re-recording. Pilchina raavatledu. No. Nenu mind pettukoni chaala concentrate tho nenu cheyali. So, ippudu just oka ganta raavochu kada, ante no, second half baaga cheyalani. So, chaala manasu pettukoni concentrate chesi, re-recording songs anni, he's done a fantastic, fantastic job. Like for a film like Mehbooba, which is an intense love story, music plays a very important role. And yes, Bhaskar garu, hats off to you andi. Nenu night time earpods pettukuni ee Naa Pranam song repeat lo vintu untanu, okkokka word it just directly pinches inside the heart. Meeru nijanga em raasarandi, nijanga asalu nenu inkante, especially Naa Pranam song aithe naa favorite lines. So thank you Bhaskar garu. నాకు బాగా గుర్తుంది మీరు, ఐ థింక్ దిస్ ఇస్ పురి గారుతో 25th ఫిల్మ్. ఎస్, సో భాస్కర్ గారు అండ్ పురి గారు కాంబినేషన్లో ఇది 25th ఫిల్మ్. ఇట్స్ అమేజింగ్ ఎవ్రీ ఫిల్మ్ మీరు ఎలా రాశారు, అమేజింగ్. థ్యాంక్ యూ సో మచ్ భాస్కర్ గారు. అండ్ ఎస్, ద విలన్ ఆఫ్ ద ఫిల్మ్ విషు రెడ్డి, పాపం తనకి కాలు బాగాలేదు ఇవాళ, కానీ ఫైట్స్, గొడవలు, మార్షల్ ఆర్ట్స్, బాబోయ్ తెగ చేస్తూ ఉంటాడు. And ee film lo kuda he's done a fantastic job, Vishu. Long way to go, trust me.
And yes, coming to Neha and Akash, this is a very, very realistic film. So, meer chusuntaru ippudu. We have shot in very difficult conditions. Early morning, you know, 3 o'clock lechi, we have to travel, 3 hours we have to travel, go up the mountain. And then, you know, in those conditions, it's freezing. Okasari aithe, there was a huge chase, open car lo chase undi. And it's freezing, -7 degrees. And they are just wearing one single costume and the car is going in full speed. I felt so bad for them, but no complaints ever. Both of them, like Dilraju garu correct ga cheptaru, they are not actors, they are artists. They are proper artists for this film. So Akash and Neham, really, they have done a fantastic job. And yes, na chala mandi, they keep to me and they keep asking me, father and son combination ela undani. I am telling you, father gurunchi andarki telusu, chala cool ga untaru set lo, happy ga, enta kashtamaina scene unna sare aadtu paadtu chala ba cool ga teestaru. Andakanna ekkuva Akash, andakanna ekkuva, enta how much ever he gets a cut, he is bleeding or he is in a mess, nothing, he'll do the shot, he'll give his best shot. He'll come out smilingly and he'll say, Nana, bhavachinda nana, ela vachinda nana, bhavachinda, one more chaina, inko kavala. So fantastic, you know, their whole combination. And yes, our whole PC team, from casting department to execution to direction department, and Anil, our, from Advita, CG bro, Anil. So Anil, he's not here today. Johnny, our art director. Each and everyone, love you all, love you all. This is possible only because of this team, and I know this whole team has wholeheartedly worked because they all love Puri sir. So thank you, thank you, thank you so much. May 11th mee mundu ki rabothundi Mehbooba. So thank you so much. Range lo maatladte ela undali media friends andarki. Thank you. Nenu 35 cinemalu chesanu. ఫస్ట్ టైం జెన్యున్గా ఒక ఫిల్మ్ చేశాననే ఫీలింగ్ నాకు వచ్చింది. ఎందుకంటే స్క్రిప్ట్ చేస్తున్నప్పుడు ఇంట్రడక్షన్ ఎలా చేద్దాం, కామెడీ ట్రాక్ పెడదాం, లేదంటే ఐటమ్ సాంగ్ పెడదాం అని ఇలా మైండ్తో చాలా సినిమాలు చేశాను నేను. జెన్యున్గా ఒక ఫిల్మ్ చేసిన ఫస్ట్ సినిమా అనేది మహబూబా. అండ్ సినిమా హీరో ఆకాష్ గురించి చెప్పాలి. ఆడు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు, ఎందుకంటే మా ఇంట్లో ఉండేవాడు. సో ఇడు 4-5 ఇయర్స్ అప్పుడు నేను ఉదయం లేవగానే లేచి కళ్ళు తెచ్చేసరికి నా ముందు ఉండేవాడు. చిరంజీవి గారు డైలాగ్ చెప్పడం ఒక వేషం అని అడగడం, బాలకృష్ణ గారు డైలాగ్ చెప్పడం ఒక వేషం అని అడగడం ఇలా చేసేవాడు. సో ఈడి టార్చర్ తట్టుకోలేక నేను చిరుత సినిమాలో వేషన్ చేశాడు అప్పుడు. ఆ తర్వాత మళ్ళీ పోకిరి టైంలోనే వచ్చి నా దగ్గరికి, నాకు మహేష్ బాబు దగ్గరికి ఒక కథ రాశాను నాన్న విను అని చెప్పాడు. ఏమో ఈడి దగ్గర ఏం కథ ఉందో అని విన్నా. సో మహేష్ బాబుకి ఒక 10 ఏళ్ళ ఉండే కుర్రోడు ఫ్రెండ్ అడు వీడే. ఈయన్ని చూడకుండా మహేష్ బాబు ఉండలేడు. ఒకసారి విలన్స్ అంతా మహేష్ బాబుని చంపేశారంట. వీడు ఆ విలన్స్ పగబట్టుకొని 10 ఏళ్ల కురోడు విలన్స్ని ఎలా చంపేశాడు కథ. ఇది నాకు మహేష్ అయితే చెప్పమని చెప్పాడు. మహేష్ నిన్ను నన్ను పట్టుకుతూ అంటాడు, అంటే వీడు హీరో రాసుకున్న మహేష్ వేసి ఇచ్చాడు వీడు. సో నేను అప్పుడు చెప్పా, నువ్వు హీరో అయ్యేసరికి ఇంకో 10 ఏళ్ళు పడుతుంది, ఆ 10 ఏళ్ళు అప్పుడు ఆ తర్వాతకి నేను నీతో సినిమా తీసే కెపాసిటీ ఉండొచ్చు లేకపోవచ్చు, డబ్బులు ఉంటాయో తెలియదు నాకు. సో నీ ప్రయత్నాలు నువ్వు చేసుకో అని చెప్పాను ఆడికి. అక్కడి నుంచి ఇంటికి ఎవరు వచ్చినా, రాజమౌళి వస్తే కాళ్ళ దండాలు పడిపోతాడు, వినాయక్ వచ్చినా, సుకుమార్ వచ్చినా కాళ్ళ పట్టేసుకునేవాడు. సో టైం బాగుంది, ఫైనల్లీ ఏదో నేనే సినిమా తీసా. అండ్ సినిమా దిల్ రాజు గారు సినిమా చూసారు అన్న,
ఆయన చూసి ఫస్ట్ మాట చెప్పాడు, మనసు పెట్టి తీస్తే నువ్వు ఇలా ఉంటుందని నాకు అర్థమైంది ఒకటి, రెండు నీ కెరీర్లో బెస్ట్ ఫిలిం భయ్యా అని చెప్పి నాకు హగ్గించారు ఆయన. అండ్ నాకు దిల్ రాజు గారు రిలీజ్ చేస్తున్నారు అని చెప్పగానే నాకు చాలామంది ఫోన్ చేసి దిల్ రాజు చేస్తున్నాడు ఇంకా హ్యాపీ మంచి రిలీజ్ ఉంటుంది ఆయన జడ్జ్మెంట్ నమ్ముతాం అని ఇన్ని ఫోన్లు వస్తే నేను నిజంగా సర్ప్రైజ్ అయ్యాను. ఎందుకంటే ఇండస్ట్రీలో ఏ ఫిలిం మేకర్కి లేని ట్రస్ట్ ఇవాడ దిల్ రాజు సంపాదించుకున్నాడు. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు దిల్ రాజు గారు. అండ్ ఈ సినిమాకి మ్యూజిక్ సందీప్ చౌత, ఇది మా మూడో సినిమా. అండ్ థ్యాంక్స్ టు సందీప్, అంటే అమేజింగ్ సాంగ్స్ ఇచ్చారు ఆయన. వాళ్ళిద్దరూ పాడిన పాట అయితే సూపర్ హిట్ అయిపోయింది ఆల్రెడీ. అండ్ సందీప్ అండ్ ప్రజ్ఞ, థ్యాంక్ యూ. అండ్ మా తమ్ముడు భాస్కర్ భట్ల, మహబూబా సినిమా మీద పగబట్టి రాశాడు లిరిక్స్. సందీప్ భాస్కర్తో వర్క్ చేసినప్పుడు ఎప్పుడు నేను తన లిరిక్ రాసిస్తే చూసి నీకు నచ్చిందంటే ఓకే అని పెడుతుంటాను. నేను ఎప్పుడు టచ్ కూడా చేయను. తన సినిమా తన సాంగ్ తను రాసుకుంటాడు, నేను ఎందుకు టచ్. ఒకసారి లిరిక్ పాపిస్తాడు, రెండో రోజు మళ్ళీ ఫోన్ చేసి రెండో చరణం తీసే ఇది పంపి మళ్ళీ రాశాను అంటుంటాడు. అండ్ తమ్ముడు థ్యాంక్ యూ సో మచ్. అండ్ డిఓపి విష్ణు శర్మ, జునేద్ గారు, అండ్ విషు, ఐ లవ్ విషు. అండ్ అనిల్ అండ్ మా డైరెక్టర్ జానీ అండ్ ఫైట్ సతీష్. సో ఈ సినిమాకి పనిచేసిన ఎవ్రీబడి అంటే చాలా బాగా పనిచేశారు మనసు పెట్టి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు చార్మి ప్రొడక్షన్ మామూలు చేయలేదు. అంటే మైనస్ టెంపరేచరు, డైలీ హండ్రెడ్స్ ఆఫ్ యూనిట్, వాళ్ళకి ఫుడ్డు గీడ్డు అరేంజ్మెంట్లు ఒకటి కాదు, మగాళ్ళకంటే ఎక్కువ పని చేస్తుంది చార్మి, అందుకే నాకు ఇష్టం. అండ్ సో నేహా శెట్టి సినిమాలో మంచి రోల్ చేసింది, రోల్ చేయడం కాదు చాలా బాగా. వీళ్ళిద్దరం ముందే సీన్లన్నీ ప్రిపేర్ అయ్యి నేర్చుకొని ఉత్తేజ్, అండ్ థ్యాంక్స్ టు ఉత్తేజ్. ఉత్తేజ్ ఏమో వీళ్ళందరికీ ప్రతి సీను ఎలా యాక్ట్ చేయాలి అని ఉత్తేజ్ చెప్పాడు. నేను ఎప్పుడూ వీళ్ళకి ఏ సీన్లో కూడా నేహాకి నేను ఎలా యాక్ట్ చేయాలని కూడా చెప్పలేదు. నేను వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు వచ్చి చేస్తారు అంతే. అండ్ సో మహబూబా సినిమా May 11th రిలీజ్ అవుతుంది, ప్లీజ్ వాచ్. అండ్ వీ నీడ్ యువర్ సపోర్ట్, మీ బ్లెస్సింగ్స్ కావాలి ఆకాష్ గారికి. అండ్ ఇప్పుడు నాకు 50 దాటే, నెక్స్ట్ 10 ఇయర్స్లో వీడికంటే ఎక్కువ సినిమాలు మంచి సినిమాలు నేను చేస్తున్నాను. ఇట్స్ నా ఛాలెంజ్. మరి పూరి గారు దర్శకత్వం వహించగా ఈ చిత్రం పూరి కనెక్ట్స్ ద్వారా రిలీజ్ అవుతుంది, అంతేకాదు ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. అండ్ దిల్రాజు గారు ఒక సినిమాని రిలీజ్ చేస్తున్నారంటే ఆ సినిమా ఎలా ఉండబోతుందో అందరికీ చెప్పాలి. బిఏరాజు గారు ఆయన ఫస్ట్ డే నుంచి ఏ సీన్ చూసినా సరే హీఈస్ కమింగ్ టు అస్ అండ్ హీసింగ్ హిట్ కొట్టేసారు సార్, హిట్ కొట్టేసారు సార్, ప్రతిసారి ఇదే ఎక్స్ప్రెషన్. ఎవ్రీ డే హీఈస్ కమింగ్ స్పెండింగ్ టైమ్ విత్ అస్, గివింగ్ అస్ ద కాన్ఫిడెన్స్. రోజు రోజుకి ఒక కొత్త ఇది చేద్దాం అది చేద్దాం అలా చేద్దాం, సినిమా హిట్ అండి సినిమా హిట్ అండి అంటే ఇంత కాన్ఫిడెన్స్ రోజు రోజు ఇస్తున్నారు బీరాజు గారు. థ్యాంక్ యూ సో మచ్ రియలీ.